మన ఏపీపీఎస్సీ కొత్త ఇన్ఛార్జ్ చైర్మన్గా ఏవి రమణారెడ్డి గారిని గవర్నమెంట్ ఇప్పుడే నియమించడం జరిగింది. ఈ నియామకం వల్ల మన నోటిఫికేషన్స్ గురించి కూడా మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇన్ని రోజులంటే మన పాత చైర్మన్ అయిన ఉదయభాస్కర్ గారికి గవర్నమెంట్కి మధ్య ఈగో క్లాషెస్ వల్ల ఈ నోటిఫికేషన్స్ అనే ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ స్టాప్ చేయడం జరిగింది. సో తర్వాత ఆయన రిటైర్ అవ్వడము, కొన్ని రోజులు ఈ పదవి ఖాళీగా ఉండటం జరిగింది. సో ఇప్పుడు కొత్త చైర్మన్ వచ్చారు కాబట్టి కొంచెం వీటిలో ఈ నోటిఫికేషన్స్ ప్రాసెస్లో కదలికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ 10 రోజులు ఏమీ లేకపోయినా అట్లీస్ట్ జనవరిలో అయినా సరే కొత్త క్యాలెండర్ రిలీజ్ చేస్తారేమో అనుకుంటున్నాము. సో కొంచెం మీ ప్రిపరేషన్ కూడా స్పీడప్ చేస్తే మంచిది. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి టైం ఉండకపోవచ్చు. ఆల్ ది బెస్ట్.